హలో 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 నేనండి మీ అప్పుల అప్పారావుని. ఎందుకో తెలియదు కానీ మా ఊళ్ళో వాళ్ళంతా నన్ను ముద్దుగా బిల్డప్ బాబాయ్ అని పిలుచుకుంటారు. అలా ఉంటాయండి మన బిల్డప్లు. సముద్రంలో ఉంటుంది ఉప్పు, అన్నంలోకి కంపల్సరీ కావాలి పప్పు, కానీ నాకు చేయకపోతే నేను బతకలేను అప్పు. అప్పంటే మనకు అంత ఇష్టమండి. కానీ నేను ఎలాంటి తప్పులు చేయనండి, కేవలం మాటలు చెప్పి అప్పులు తీసుకుంటా ఉంటా. నా బిల్డప్పులు ఎలా ఉంటాయంటే మామూలుగా ఎవరైనా ఎవరికైనా అప్పిస్తే బాధపడతారండి వాడు తిరిగి ఇవ్వడేమోనని. కానీ మన బిల్డప్పులు చూస్తే అర్రే మనం అప్పులు అప్పారావు గారికి అప్పు ఇవ్వలేదురా అని తెగ బాధపడిపోతారండి. మా ఇంటి ముందు లైన్లు కడతారండి నాకు అప్పు ఇవ్వడానికి. నా బిల్డప్పులు ఎలా ఉంటాయో మీకు ఇప్పుడు లైవ్లో చూపిస్తా. లైవ్లో చూపిస్తానంగానే వచ్చేస్తున్నాడు సుబ్బారావు గారు. మొన్నే సంవత్సరం ముందు నాకు 100,000 రూపాయలు అప్పించాడు. వడ్డీ కాదు కదా, అసలు 1 రూపాయి కూడా కట్టలా. భలే బిల్డప్పులు ఇస్తున్నాం. వాడు వస్తున్నాడు, వాడి ముందు నా బిల్డప్పులు మీరే చూడండి. బిల్డప్పులు కొంచెం ఓవర్గా ఉంటాయి, ఫీల్ అవ్వకండి. చిన్నపిల్లలు ముసలి వాళ్ళు కొంచెం దూరంగా ఉండండి, ఈ వీడియోకు కంగారు పడిపోతారు. వస్తున్నాడు. ఏంట్రా ట్రంప్, ఏంటి ఏంటి ఓడిపోయావా? ఒరే నాకు ఒక మాట ముందు చెప్పాలి కదరా బాబు, నీకేమో ఓవర్ యాక్షన్ ఎక్కువ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ, నన్ను అడగవు. అడగాలంటే నామోషి. మొన్న ఇండియాకు వచ్చావుగా నమస్తే ట్రంప్ అని, మా ఇంటి దగ్గరకు వస్తానని మొత్తుకున్నావురా బాబు. నేనే వద్దని చెప్పాను. మా ఇంటి దగ్గర నీ ఫ్లైట్ ల్యాండ్ అవ్వడానికి స్థలం లేదురా బాబు, అందుకే వద్దని చెప్పాను రా. ఇప్పుడేంటి, నీకు ఖచ్చితంగా అమెరికా అధ్యక్ష పదవి కావాలా? ఒక్క నిమిషం ఉన్నావనుకో, నాకు గనక 10 కోట్లు ట్రాన్స్ఫర్ చేసావనుకో, ఒక్కసారి బైడెన్ బాబాయ్తో మాట్లాడి నీకు బాబాయ్కి చిన్న గెట్ టుగెదర్ ఏర్పాటు చేసి 1-2 ఏళ్ళు నువ్వు, 1-2 ఏళ్ళు బాబాయ్ వేసేలా, 1 సంవత్సరం నేను వేసేలా డీల్ ఫిక్స్ చేస్తా. ఇదేలా కట్టావా? మా ఊర్లో అంతేలా బాబు, 2 పార్టీలను గెలిస్తే 1 పార్టీ వాళ్ళు 3 ఏళ్ళు, 1 పార్టీ వాళ్ళు 2 ఏళ్ళు ఇలా పాలన చేస్తారా బాబు? సరే పెట్టి ఉంటా, 10 కోట్లు ట్రాన్స్ఫర్ చెయ్యి, బైడెన్ బాబాయ్తో మాట్లాడతా. ఏంటి సుబ్బారావు ఇలా వచ్చావు? ఆ ట్రంప్ బాబు, ట్రంప్ మనకు బాగా క్లోజ్గా. ఏంటి వచ్చావు, ఏంటి నసుకుతున్నావు చెప్పు. పర్లేదు ఇటు వచ్చావండి, ఆ చెప్పు ఏంటి నసుకుతున్నావు? ఏంటి 100,000 రూపాయలు డబ్బులు కావాలా? ఓరి నీ బాజు కావాలా, 100,000 రూపాయలకి ఇంత కంగారు పడాలి? ఒక్క నిమిషం ఉండు. ఏవే కాంతం, సుబ్బారావు గారు వచ్చారు, కాఫీ తీసుకురా, ఒక్క నిమిషం కూర్చో. ఒక్క నిమిషం సుబ్బారావు గారు, ఏదో ఫోన్ వస్తుంది. ఏంటా బాబు, మార్నింగ్ నుంచి ఫోన్లు దొబ్బుతున్నారు. అరే బాత్రూంలో కూడా ప్రశాంతంగా బాత్రూమ్ కూర్చొనివ్వరారా? నాకెక్కడో వైబ్రేషన్లు వస్తున్నాయరా బాబు మీ ఫోన్ల వల్ల. ఏంటి చెప్పు. ఏంటి, మన ఊరికి రింగ్ రోడ్ వస్తుందా? సరే, ఆ రింగ్ రోడ్ పక్కనే ఎయిర్పోర్ట్ కూడా వస్తుందా? సరేరా బాబు, నాకెందుకు చేశారా స్వామి? ఆహా, అలాగా, ఆ రింగ్ రోడ్డు ఎయిర్పోర్టు రెండు మన స్థలాల దగ్గరే వస్తున్నాయా? తెలుసురా బాబు, నాకు ఆల్రెడీ మన సీఎం గారు ఆల్రెడీ మెసేజ్ పెట్టారా బాబు. మేమిద్దరం చాలా క్లోజ్ కదా, వాట్సాప్లో గ్రూప్ చాట్లో మేమిద్దరం చాట్ చేసుకున్నాంరా బాబు. ఇప్పుడు ఎందుకు చేసావో చెప్పరా సోమి, సొల్లుందో చెప్తావు. ఏంటి ఏంటి ఏంటి, నా పొలం పక్కన అవి రెండు రావడానికి చిన్న ఫైల్ పెండింగ్లో ఉందా? అది మూవ్ అవ్వాలంటే అర్జెంటుగా 5 లక్షలు కావాలా? గంటలో కావాలా? ఏంట్రా బాబు, గంటలో కావడానికి అది ఏమన్నా పులిహోర ఏంట్రా కలిపించేయడానికి డబ్బులురా బాబు. అసలే ఈరోజు ఆదివారం, బ్యాంకులు ఉండవు. నిన్న ఫోన్ చేశారు కాదు, నిన్న ఒకడు వచ్చి బాబాయ్ గోవాకి వెళ్తున్నాను, ఖర్చులకు కావాలి, చేతి ఖర్చులు కంటే ఒంట్లో ఉన్న 10 లక్షలు ఇచ్చి పంపించాను. ఆదివారం మీరేమో ఇబ్బంది పెడతారు. ఏంటి, 5 లక్షలు ఇస్తే 1 వారం లోపల వాళ్ళకి 20 లక్షలు ఇస్తారా? అబ్బో, నేనే ఇద్దునురా బాబు, నా దగ్గర లేదు, మరి ఎవరున్నారు ఇవ్వడానికి? ఏంటి సుబ్బారావు గారు, మీరేంటి అంత టెన్షన్ పడుతున్నారు, అంత ఆనందం పడుతున్నారు? మీ దగ్గర కొంప తీసి వద్దులండి, ఎందుకంటే మీ దగ్గర ఆల్రెడీ 100,000 రూపాయలు తీసుకున్నాను కదా, అది ఇచ్చేస్తాను. కాంతం, ఆ 100,000 రూపాయలు తీసుకురావే సుబ్బారావు గారు వెళ్ళిపోతారు. వద్దా, 100,000 రూపాయలు వద్దా? 5 లక్షలు మీరే ఇస్తారా? మీకు వారంలో 20 లక్షలు వద్దు, 10 లక్షలు ఇస్తే చాలా? ఎందుకండి బాబు, నేను ఎవరినాడు తెచ్చుకుంటానులేండి 5 లక్షలు, నాకు ఎవరివ్వరు చెప్పండి. ఎవరికైనా ఫోన్ చేస్తే వాట్సాప్లోను ఫోన్ పేలో పంపిస్తారు 5 లక్షలు, మీరెందుకు మరి దానికి ఇబ్బంది? మీరే ఇస్తారా? ఒక్క నిమిషం ఉండరా బాబు, ఈయనెవరో బంబర్ ఆఫర్ ఇస్తున్నాడు, మళ్ళీ చేస్తాను. చెప్పండి, 5 లక్షలు మీరే ఇస్తారా? వద్దులేండి, మీరు మళ్ళీ ఊర్లోకి వెళ్ళి చెప్పుకుంటారు అప్పులప్పారావు గారు మీ అప్పు ఇవ్వట్లేదని చెప్పేసి. ఎందుకు ఊరికే మళ్ళీ లేనిపోని మాటలు, పెద్ద చెడ్డ పేర్లు. 100,000 రూపాయలు ఇస్తాను, తీసుకెళ్ళండి. ఏంటండి బాబు, ఏంటండి, కింద పడతారు, కాళ్ళు మొక్కుతారు,
సరే ఇచ్చెళ్ళండి, మరి ఒక వారం తర్వాత వచ్చి ఈ 5 లక్షలు ఆ 10 లక్షలు ఈ 1 లక్ష రూపాయలు మొత్తం పట్టుకెళ్ళండి. ఖచ్చితంగా రాండి బాబు, లేకపోతే మళ్ళీ మాకు చెడ్డ పేరు వస్తుంది డబ్బులు తీసుకున్నామని. ఒసే కాంతం, 1 లక్ష రూపాయలు వద్దులే, క్యాన్సల్. సుబ్బారావు గారే ఇంకా మనకు 5 లక్షలు ఇస్తా అన్నారు, ఇచ్చేయండి, ఇచ్చెళ్ళండి. ఓకేనా? సరే మరి పంపించండి డబ్బులు. ఓకే. ఇలా ఉంటుందండి మన బిల్డప్లు. చూసారా, మన దగ్గర 1 లక్ష రూపాయలు అప్పుడు రిటర్న్ తీసుకోవడానికి వచ్చిన దగ్గరే ఇమ్మీడియట్ గా 5 లక్షలు వసూలు చేశా. నా ట్రెండ్ ఫాలో అయిపోండి, ట్రెండింగ్ లో ఉండిపోండి. నేను మీ అప్పుల అప్పారావు, అలియాస్ బిల్డప్ బాబాయ్ బాబు.